Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నిర్ణయం టీడీపీని మరింతగా ముంచేయనుందా? తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పాతాళంలోకి వెళ్ళిపోగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు విధానాలు ఆ పార్టీని మరింత ముంచేస్తున్నాయి. చంద్రబాబు తాజా వైఖరి చూసిన వాళ్లలో ఇప్పుడు ఇదే సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు చంద్రబాబు కులాల రాజకీయం చేస్తూ వచ్చారు. దానిని జగన్ ఘోరంగా తిప్పికొట్టడంతో పాటు చివరకు కమ్మవాళ్లు సైతం చంద్రబాబు అంటేనే మాకు ఉద్రబాబోయ్ అనేంత వరకు తీసుకొచ్చాడు. ఇక ఇప్పుడు చంద్రబాబు తనకు అలవాటు లేని మతపరమైన అజెండాతో రాజకీయాలు స్టార్ట్ చేసేశాడు. చంద్రబాబు మతపరమైన రాజకీయాలకు ముందు నుంచి దూరంగా ఉంటారన్న పేరుంది. ఇక గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీ బ్రతికి బట్టకట్టే పరిస్థితి లేకపోవడంతో చివరకు చంద్రబాబు మరింత దిగజారి మతపరమైన రాజకీయాలు కూడా చేస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని బోడికొండ మీద రామతీర్థం ఆలయం దగ్గర చంద్రబాబు చూపించిన అత్యుత్సాహం, చేసిన హడావిడితో టీడీపీ వర్గాలే షాక్ అవుతున్నాయి. కుల రాజకీయాలకో మత రాజకీయాలకో జనాలు ఓట్లేస్తారన్న భ్రమలు ఎప్పుడో పోయాయి. అవే నిజమనుకుంటే గత ఎన్నికల్లో జగన్కు 151 సీట్లు రావు. అయితే ఈ మతపరమైన అజెండాను చంద్రబాబు ఎందుకు నెత్తిన పెట్టుకున్నారు కూడా అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు మత రాజకీయాల పేటెంట్ రైట్స్ అన్నీ బీజేపీకే ఉండేవి. ఆ పార్టీకి మతముద్ర ఎప్పుడో పడిపోయింది. అయితే ఇప్పుడు అందులోకి చంద్రబాబు కూడా దూరిపోయారు. మత రాజకీయాన్ని కూడా ఓట్ల రాజకీయంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చంద్రబాబుకు ఏమాత్రం ఉపయోగపడకపోగా టీడీపీని రాజకీయంగా మరింత పతనం చేయడం మాత్రం ఖాయం. ఏపీలో బీజేపీకి ఉన్నది లేదు, రేపు పోయేది లేదు. అదే చంద్రబాబు హిందుత్వ అజెండాతో రాజకీయం చేస్తే మైనారిటీలు పూర్తిగా టీడీపీకి దూరం అవుతారు. ఇప్పటికే క్రిస్టియన్ ఓట్లను దూరం చేసుకున్న టీడీపీ ఇప్పుడు మైనారిటీలకు మరింత దూరం అవుతుంది. మరి చంద్రబాబు తెలిసే ఈ మత రాజకీయాన్ని ఎందుకు భుజానికి ఎత్తుకున్నారో కూడా అర్థం కావడం లేదు.